ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 68 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్లో తెలిపింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2407 కు చేరింది. కరోనాతో ఇవాళ మరొక మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 53 కు చేరింది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 715 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కోలుకొని 1639 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా కొత్తగా నమోదైన 68 కేసుల్లో 10 కేసులకు కొయంపేడు లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 68 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్లో తెలిపింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2407 కు చేరింది. కరోనాతో ఇవాళ మరొక మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 53 కు చేరింది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 715 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కోలుకొని 1639 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా కొత్తగా నమోదైన 68 కేసుల్లో 10 కేసులకు కొయంబేడు లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కిదంశర్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. అంటే ఏపీలో 2406 కొత్త కేసులకు సంబంధించి ఆల్రెడీ డిశ్చార్జ్ కూడా అదే పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది. 2407 కేసులు ప్రస్తుతం నమోదయ్య. కేవలం ట్రీట్మెంట్ లో ఉన్నవాడు 700 మాత్రమే ఉన్నారు. 1639 పైగా కేసులు డిశ్చార్జ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కొత్తగా 68 కేసులు నమోదయ్యాయి. టెస్టులు పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. సోషల్ కాంటాక్ట్ బాగా రావడంతో అసలు కేసులు ఎందుకు పెరుగుతున్నాయి అనే దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎందుకంటే రోజుకి సగటున 50 నుంచి 60 కేసులు పైగా పెరగడం అనేది కొంత ఇబ్బందికర పరిణామంగా మారింది. డిశ్చార్జ్ శాతం ఎక్కువగా ఉన్నా ప్రతిరోజు కేసులు పెరగడం వల్ల చివరికి ఒక వారం 10 రోజుల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మరోవైపు లాక్డౌన్ కు సంబంధించి కూడా అన్ని షాప్స్ తెరవడం, రేపటి నుంచి బస్సులు కూడా తిరుగుతున్నాయి. ఓవరాల్ గా దీనివల్ల జనం రోడ్డు మీదకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి అన్ని షాప్స్ తెరుచుకున్నాయి. రోడ్డు మీదకి భారీగా జనం వస్తున్న పరిస్థితి. బస్సులు తిరిగితే కనుక ఇంకే రకంగా ఉంటుంది. ఒకవేళ సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మాస్కులు పెట్టుకోకుండా ఉంటే కేసుల సంఖ్య కూడా బాగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడి కొంత చైతన్యం చేసే పనిలో ఉంది. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో 2400 కేసులు కరోనా పాజిటివ్ అంటే కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ డిశ్చార్జ్ శాతం బాగా పెరుగుతుంది. అయితే 10-15 రోజుల్లోనే చాలా మంది కోలుకుని ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి పెద్దగా ఆందోళన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోవాలని ప్రభుత్వం పదే పదే చెప్తుంది. లక్షణాలు ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయించుకోవాలి, లక్షణాలు లేని వాళ్ళు వీళ్ళని చూసుకొని టెస్ట్ చేయించుకుంటే మంచిదన్న అభిప్రాయం ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. ఓవరాల్ గా ఎప్పటికప్పుడు స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్ పాటించడం ఒకటే మార్గంగా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. రైట్ ప్రశ్న, థ్యాంక్ యూ.